అందరికీ నమస్కారం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది, రాష్ట్రానికి ఆదాయం పెంచేది, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 175 నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంక్షేమానికి ఉపయోగపడేది అమరావతి రాజధాని. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాజధానిని పూర్తిగా నాశనం చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. మూడు రాజధానులని ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన, మతాల పెట్టిన విభేదించి ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధానికి త్యాగం చేసి రైతులు భూములు ఇస్తే, ఆ రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తే, దాదాపుగా 800 రోజుల చిల్లర నుంచి వారు చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయస్థానం మొన్ననే తీర్పిచ్చిన సంగతి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. తీర్పు కూడా ఏ రకంగా ఇచ్చారంటే, అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి 3 మాసాలలో ఎవరైతే రైతులు ఫ్లాట్స్ ఇచ్చారో అవన్నీ కూడా డెవలప్ చేయాలి, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే నిర్మాణాలు చేపట్టి మధ్యలో ఆగిపోయాయో దానికి నిధులు కేటాయించి త్వరితగతంగా పూర్తి చేయాలి, ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధానిలో నిర్మించడానికి నిర్ణయించాయో దానికి కూడా సహకరించి వీలైనంత తొందరగా అమరావతి రాజధానిని పూర్తి చేయమని చెప్పి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా సరే న్యాయస్థానం యొక్క ఆదేశాలు కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు బడ్జెట్లో అమరావతి పేరు చెప్పడానికి కూడా వీళ్ళకి నోరు రాలేదు. అమరావతిని 6-7 మాసాల్లో ఆగిపోయినటువంటి పనులన్నీ పూర్తి చేయమని చెప్పి కోర్టు ఆదేశిస్తే ఒక్క పైసా కూడా అమరావతికి కేటాయించలేదంటే ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఆంధ్ర ప్రజలు 5 కోట్ల మంది రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేసుకున్నటువంటి అమరావతి న్యాయస్థానం తీర్పిచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా దారుణం. దాని మీద కూడా రేపు శాసనసభలో మేము అడుగుతాం. ఈరోజు ఇప్పుడే మా బాబు మాట్లాడారు, సంక్షేమం సున్నా ఎంతో గొప్ప చెప్తున్నారు. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. 4 బడ్జెట్లు పెట్టారు. ఈ 4 బడ్జెట్లు అంటే 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క బీసీకి ఒక్క లోన్ ఇచ్చారా? ఒక ఎస్సీలకి ఒక లోన్ ఇచ్చారా? ఒక ఎస్టీలకు ఒక లోన్ ఇచ్చారా? ఒక మైనారిటీకి ఒక లోన్ ఇచ్చారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. లేకపోతే ఎవరైనా పేదవాడు విదేశాల్లో చదువుకోవడానికి మీరు ఒక పైసా రిలీజ్ చేసి పంపించినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో 1000 మంది విదేశాల్లో చదువుకుంటుంటే వారికి కూడా డబ్బులు ఇవ్వక ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి సందర్భం మేము మొన్న శాసనసభలో కూడా చెప్పాం. సంక్షేమం అంటే ఎంత మాయ అంటే, ఎంత గారడి అంటే, సంక్షేమం అంటే రెగ్యులర్ పథకాలనే ఇందులో చూపించి సంక్షేమం కింద చూపించారు. ఇంత తెలివైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి నేను ఎక్కడా చూడలేదు. రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి పనులు ఈరోజు ఎస్సీలకి రాజ్యాంగం ఇచ్చింది, ఆ పనులు కూడా సంక్షేమం కింద చూపిస్తున్నారు. బీసీలకి పెన్షన్లు ఇస్తే అన్ని వర్గాలకి పెన్షన్లు అందుతాయి. అదేదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి పెన్షన్ ఇవ్వడం కాదు, ఇప్పుడే బాబు చెప్పారు వాళ్ళ తండ్రి కొడుకు 625 రూపాయలు ఇస్తే ఎన్టీ రామారావు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి దాదాపుగా 1800 ఇచ్చారు. ఆ పెన్షన్లు కూడా బీసీల సంక్షేమం కింద చూపిస్తున్నారు. అంటే ఇది ఒక మాయ మరాఠీ బడ్జెట్గా మేమందరం పరిగణిస్తున్నాం. మేము చేయవలసినటువంటి బాధ్యత రేపు శాసనసభలో ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి మోసం చేసి గత 2-3 పర్యాయాలు కేటాయించినటువంటి బడ్జెట్టు
చేస్తారు అంత బడ్జెట్ ఉంది, ఖర్చు చేసింది ఇంత కూడా లేదు. ఇవన్నీ వాస్తవాలు చర్చించి ప్రజలకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టి ప్రజలకు తెలియజేయడానికి తెలుగుదేశం శాసనసభ పక్షం మా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బడ్జెట్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్టు, పేదవాడికి వ్యతిరేక బడ్జెట్టు, పన్నులు మోపినటువంటి బడ్జెట్గా అభివర్ణిస్తున్నాం.